అసలు నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు. బాలినేని శ్రీనివాస రెడ్డిని, వాళ్ళ కొడుకుని, నన్ను వాడు వీడు అన్నావు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలను నేను. నువ్వు ఒక పిచ్చి కుక్కవని వదిలేశావు. నీకన్నా ఎక్కువ మాట్లాడే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. ఇంకొకసారి చెప్తున్నాము, మా పవన్ కళ్యాణ్ గారిని కానీ బాలినేని శ్రీనివాస రెడ్డి కానీ వేరే ఇంకెవరినైనా జనసేన పార్టీ వాళ్ళను మాట్లాడితే ఒంగోలు పిచ్చి కుక్కను తరిగినట్టు తరివి నిన్ను వేటాడి వెంటాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇటువంటి దుర్భాషలు ఆడినందుకు నువ్వు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అలా వాయిస్ మార్పు అది లేదంటే ఇంకెవరున్నా అలా మాట్లాడడానికి కారకులయ్యారా లేదంటే ఆయన ఇంటెన్షన్ వేరే ఏదైనా ఉందా అనేది నాకు తెలీదు. కానీ ఫస్ట్ టైము శశికాంత భూషణ్ అన్న గారిని మీరు చాలా క్వశ్చన్లు సంధించారు. అందులో భాగంగా మా అధ్యక్షుల వారిని కూడా దూషించారు. ఒకటి, మీ క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్తాను. రెండు, మా అధ్యక్షుల వారిని దూషించినందుకు 100% మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మీరు చెప్పనంత వరకు కూడా ఈ విషయం ఇలాగే రగులుతూ ఉండేది. దానివల్ల తర్వాత భవిష్యత్తులో కూటమి మధ్య ఉన్నటువంటి సఖ్యతకి, అలాగే ఇక్కడ శాసనసభ్యులుగా నిలబడేటువంటి నాయకుల యొక్క గెలుపుకి కూడా తర్వాత ఎఫెక్ట్ పడే అవకాశం ఉండిద్ది. కాబట్టి ఈ విషయం మీద తప్పనిసరిగా శశికాంత భూషణ్ గారు 100% మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఎద్దు శశికాంత్ భూషణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ, మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ, అతను ఇంగిత జ్ఞానం లేదు పవన్ కళ్యాణ్ గారికి, మాకు అతను ఏమి చేసినా చెప్పి తీరాలి అని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడాడు. ఖబర్దారు ఎద్దు, మీరు చాలా తప్పు మాటలు మాట్లాడారు. అనవసరంగా పార్టీ జన సైనికుల మనోభావాల్ని మీరు దెబ్బతీయటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో బాధ పెట్టారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేతలకు మేము ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి అవ్వచ్చు, కూటమిలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, మిగిలిన నేతలందరూ కూడా ఖచ్చితంగా మా నాయకుడు ఏమి చెప్పాడో దానికి మేము శిరసావ ఇస్తూ ముందుకు వెళ్తాం. ఖబర్దార్, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మానుకో. ఒళ్ళు కవ్వెక్కిన మదమెక్కిన మాటలు అన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం కాదు, నీ చేత ఖచ్చితంగా చెప్తున్నాం. నిన్ను ఖచ్చితంగా బహిరంగంగా వచ్చేసి నీవు క్షమాపణ చెప్పేంత వరకు ఎద్దుని పందిని తరిమినట్టు తరుముతామని చెప్పేసి మళ్ళా చెప్పి తీరుతున్నాం.